నమస్కారం. ఈరోజు మన వార్తలు. నా పోరాటం ప్రజల కోసం, సీఎం పదవి కోసం కాదు. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసి ఉండకపోతే ఆయన సీఎంగానే కొనసాగేవారని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ స్పందించారు. తన పోరాటం సీఎం పదవి కోసం చేస్తున్న వ్యక్తిగత పోరాటం కాదని చెప్పారు. తాను నైతిక కారణాలతో రాజీనామా చేసినట్లు తెలిపారు. నేను రాజీనామా చేయడం పొరపాటై ఉండొచ్చు, ప్రజల కోసం నా తండ్రి బాలాసాహెబ్ ఠాక్రేను అనుసరించేవారి కోసం నేను పోరాడుతున్నా అని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిపక్షాలు ఏకం కావాలి. నితీష్ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం నితీష్ కుమార్ ముమ్మరం చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పరవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో ఆయన భేటీ అయ్యారు. దేశ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపై రావాల్సిన అవసరం ఉందని నితీష్ అన్నారు. ప్రతిపక్ష కూటమికి శరద్ పరవార్ నాయకత్వం వహిస్తే అంతకన్నా సంతోషం ఏముందని వ్యాఖ్యానించారు. ఈ నెల 17 నుంచి ఏనుగుల సంఖ్య లెక్కింపు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల సంఖ్యను లెక్కించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ మినహా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, గోవా, మహారాష్ట్రలోని కొంత ప్రాంతాలలో ఒకేసారి ఈ నెల 17, 18, 19 తేదీల్లో గజరాజుల సంఖ్యను లెక్కిస్తారు. దీనికోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఏపీలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం అటవీ ప్రాంతాల్లో ఏనుగుల లెక్కింపు చేపడతారు. కొండచర్యలు విరిగిపడడానికి ముందే హెచ్చరించే వ్యవస్థను 2026 నాటికి అభివృద్ధి చేస్తామని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రయోగాత్మకంగా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, కలింపాంగ్, తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలిపింది. దేశంలో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడే ముప్పుందని ఈ ప్రాంతాలను మ్యాపింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. కావలిలో నేడు సీఎం జగన్ పర్యటన. సీఎం జగన్ ఇవాళ నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించనున్నారు. చుక్కల భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు హక్కు కల్పించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. సొంత భూమి ఉండి అమ్ముకునేందుకు వీలులేక ఇబ్బంది పడుతున్న వేలాది మంది రైతులకు దీనివల్ల మేలు జరుగుతుంది. అంతకంటే ముందు ఉదయం 8:30 విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో సీఎం పాల్గొననున్నారు. రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం. షర్ముల టీఎస్ సీఎం కేసీఆర్ సమర్థత నిర్ణయాల వల్ల 9,000 మంది అన్నదాతలు బలైపోయారని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్ముల విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే కేసీఆర్ రైతు నినాదం చేస్తున్నారని అన్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం పంట నష్టపోయిన రైతుల నుంచి ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరో 38 కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు. టీఎస్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి మరో 38 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్ తరగతులు ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం వీటిలో 10వ తరగతి వరకే క్లాసులు కొనసాగుతుండగా వీటిని ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసేందుకు కేంద్ర విద్యాశాఖ అనుమతిచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 475 కేజీబీవీలు ఉండగా గత ఏడాది వరకు 208 చోట్ల ఇంటర్ ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు జీతాల పెంపు లేదు. సత్యనాదెల్లా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఫుల్ టైం ఉద్యోగులకు ఈ ఏడాది జీతం పెంపు ఉండదని సంస్థ సీఈఓ సత్యనాదెల్లా తెలిపారు. ఈ మేరకు సిబ్బందికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. బోనస్, సిబ్బందికి ఈక్విటీ షేర్ల కేటాయింపు బడ్జెట్ను సైతం తగ్గిస్తామని అందులో పేర్కొన్నారు. ప్రమోషన్లు మాత్రం ఉంటాయని వెల్లడించారు. సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కర్ణాటక కౌంటింగ్. 224 మంది పరిశీలకులు నియామకం. శనివారం జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గానికి ఒకరు చొప్పున 224 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది. ఇందులో 9 నియోజకవర్గాలకు టీఎస్, 15 నియోజకవర్గాలకు ఏపీ కేడర్, ఐఏఎస్, స్టేట్ సివిల్ సర్వీస్ అధికారులు ఉన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఈసారి 73.19% రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. 2018లో 72.44% ఉంది. ఫ్రెండ్స్, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.